ఒక రూపాయి మీకు నచ్చిన పార్టీ కానీ రోజుకు ఒక రూపాయి డొనేట్ చేయించాలి. మేము జనసేన పార్టీ వల్ల సమాజం ఒక బెనిఫిట్ ఉంటుందని నమ్ముతున్నాం కాబట్టి జనసేన పార్టీకి ఒక రూపాయి డొనేట్ చేయమని మేము చెప్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 11 కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది అనుకుంటే మనకు ఒక బెటర్ పార్టీ నిలబడతారు. సో అది అర్థం చేసుకుని రోజుకు ఒక రూపాయి చాలు. మీ దైనందిన జీవితంలో ఎలాంటి మార్పు ఇబ్బంది లేని ఒక లీస్ట్ అమౌంట్ నెలకు ఒక 30 రూపాయలు, సంవత్సరానికి ఒక 400, 360, 400 రూపాయలు, విచ్ ఇస్ నథింగ్. అలా చేయడం వల్ల పడితే ఎక్కువ పార్టీలు వచ్చి కొద్దీ మనకి బెనిఫిట్. ఎందుకంటే ఎక్కువ పార్టీలు వచ్చి కొద్దీ జనాలు మెప్పు పొందడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది ఆధారాలు రావడం, కాబట్టి ఎక్కువ పార్టీలు రావడం మంచిది. కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీకి డొనేట్ చేయండి, తప్పలేదు. తెలుగుదేశానికి చేయండి, మేము జనసేనకి చేయమని చెప్పి చెప్తున్నాం. 3 పార్టీలకి 3 రూపాయలు అనుకుంటుంది, 1 రూపాయి ఒక్కో పార్టీకి, తప్పేం లేదు. సో వాయిస్ ఓకే కదండి, ఎవ్రీబడి వాయిస్ లో, వాల్యూమ్ పెంచుకుంటారా లేదా నా దగ్గర తక్కువ వస్తుందా? మీకు నేను యాక్చువల్లీ స్టడీ వాయిస్ అని అండి, మరి మీకు క్లియర్గా ఉండలేదు చెప్పండి. ఇప్పుడు ఓకేనా? చూడండి, ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మళ్ళీ కలవమరా? శివకుమార్ కట్ట. ఓకే ఓకే, వాయిస్ ఓకే కదా. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తున్నాను. సబ్జెక్ట్ ఏంటంటే చిరంజీవి గారు రాజధానుల గురించి, అంటే ఇప్పుడు 3 రాజధానులు రావడం మంచిదా చెడ్డదా ఏదో ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు అని చెప్పి న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం జనరల్గా. అది నిజమా అబద్ధమా అనేది లెట్ దెమ్ స్పెక్యులేట్. వాళ్ళు డిస్కొచ్చిన వాళ్ళు స్పెక్యులేట్ చేయను. కాసేపు అది అంటే అది అబద్ధం అయితే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే కొంతమంది ఫోన్లు చేసి ఏంటన్నా ఇలా చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారంట, ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అడిగి వాళ్ళందరికీ నేను అడిగి చెప్తున్నాను. కాసేపు స్టేట్మెంట్ అబద్ధం అయితే అసలు డిస్కషన్ లేదు. ఒకవేళ నిజం అయ్యింది అనుకున్నాం, ఒకవేళ చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అనుకున్నాం, అందులో పెద్ద విషయం ఏంటి, అందులో తప్పు ఏంటి మీకు నాకు అర్థం కావడం. అది ఒక ఇండివిజువల్ స్టేట్మెంట్, అది ఒక చిరంజీవి గారు ఆయన జనసేన పార్టీ కాదు కదా, యశోత్మం ఆయన ఒక ఇండివిజువల్, ఆయన ఆయనకు ఒక ఒపీనియన్ వచ్చిందంటది, అది కరెక్ట్ అని ఆయన కనిపించిందేమో ఆయన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు, దాన్ని గౌరవించాను అంతవరకు అయిపోయింది. మన వరకు మన పార్టీ క్లియర్గా ఒక స్టాండ్ మీద ఉంది. అదేంటి, ఇప్పుడు కేశరావు కమిటీ వచ్చిన తర్వాత, ఆ కేశరావు కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కొంత గందరగోళం జరిగిన మాట వాస్తవం, అది అందరికీ తెలుసు. బయట ఏమవుతుంది, 3 క్యాపిటల్స్ అంటే అదంటే ఇదంటే దాంతో మాట్లాడాలి, కరెక్టే. అయితే ఇండివిజువల్స్గా దాని గురించి మాట్లాడటానికి ముందు నేను ఇప్పుడు ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంత మేధావుని, లేదంటే జయప్రకాష్ నారాయణ గారు అంత మేధావుని, లేదా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు అంత మేధావుని అని ఉంటే అప్పుడు నేను ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుని నేను తయారు చేసి చెప్తానికి నాకు ఒక ఇది ఉంటుంది. కానీ నేను ఒక సామాన్యుడిని, అతి సామాన్యుడిని. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారంటే ఆయన క్యాబినెట్ మినిస్టర్ చేశారు కాబట్టి ఆయనకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, చెందొచ్చు. నేను మామూలుగా ఆయన కాబట్టి నేను ఆయన యూనియన్ మినిస్టర్ కదా, ఆయన ఒక ఒపీనియన్ ఉందంటే ఆయన ఒక పర్స్పెక్టివ్ అది ఒకవేళ ఉండుంటాయి ఆయన చెప్పుకుని ఉంటే దీని గురించి. నేను ఒక సామాన్య కార్యకర్త, దట్ ఐ బిలీవ్ దట్ ఐ వాంట్ టు బీ అండ్ ఐ ఆమ్ ఏ డిసిప్లిన్ క్యాడర్ ఆఫ్ పార్టీ. పార్టీకి ఒక డిసిప్లిన్ క్యాడర్గా ఉండాలని ఆలోచించే మనిషిని, మనం అందరం అలాగే ఉండాలని కూడా ఆశపడే వ్యక్తి నేను. మన వరకు పార్టీ అనేదాన్ని మనం ఎప్పుడు నమ్ముతాం? ఇప్పుడు కేసీఆర్ గారి కమిటీ వచ్చిందండి, దాన్ని మంచి వర్గం కూడా ఏమన్నారు, మేము ఇక్కడ క్యాబినెట్లో దాని గురించి డిస్కస్ చేస్తాం అని చెప్పి అన్నారు. ఆ డిస్కషన్ నుంచి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాని మీద మన పార్టీ జనసేన పార్టీ కమిటీ చేసి మాట్లాడి అప్పుడు పార్టీ స్టాండ్ ఏంటి అనేది నివేదిస్తామని చెప్పారు. పార్టీ స్టాండ్ అది కదా, అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే అది మన పార్టీ స్టాండ్. రీజన్ ఏంటంటే ఇప్పుడు క్యాబినెట్ డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీద మన పార్టీ ఒక కమిటీ వేసి కూర్చుని డిస్కస్ చేసుకుని అంత పని మనం చేయలేం కదా. యాజ్ నార్మల్ క్యాడర్ మనకు అంత స్కోప్ ఉందా? అంత డిస్కస్ చేసి మేధావులతో కూర్చుని మాట్లాడి ఓకే ఇది దీనివల్ల నష్టం ఏంది లాభం ఏంది, దాన్ని వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉంటే ఆమోదంతా తప్పే ఉంది. అందులో
ఇప్పుడు పార్టీ చేసిన ఎన్ని తప్పులు మన పార్టీ అంటే అనుకోవడం కూడా పొరపాటే. ఒకవేళ అది చేసిన కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తారు. మనం ఎప్పుడు కూడా మనం ఈ సీజనల్ పొలిటీషియన్స్ లాగా ఎవరు ఏం చేసినా తప్పు అని పరిస్థితి అయితే మన పార్టీ ఉండదు. ఒకవేళ అది ఒప్పు చేసుకుంటే ఒప్పని చెప్తారు. తప్పు మన పార్టీ అలాంటి వాటిలో ఏమి మొహమాట పడదు. మీకు పేరు వచ్చినా పర్లేదు, జనానికి మంచి జరగటం మాకు ముఖ్యమంత్రి పార్టీ కాబట్టి. ఇప్పుడున్న ఈ రొటీన్ రొబ్బొట్టుడు సీజనల్ పొలిటికల్ పార్టీ కాదు కాబట్టి రేపు వచ్చి నివేదికను బట్టి ఏ ఆ దాని మీద మన కమిటీ ఏదైతే డిసైడ్ చేస్తారో దాన్ని మన పార్టీ బయటికి తీసుకొచ్చి చెప్తారు. దాని మీద మన పార్టీ ఒపీనియన్ ఉంటుంది, అప్పుడు మన పార్టీ స్టాండ్ చెప్తారు. అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినంత మాత్రాన అది దాని గురించి మనము ఫీల్ అయిపోతాం, ఇదంతా అంత బాధపడక్కర్లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆయన సక్సెస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు, సక్సెస్ అయ్యారు, అన్నీ చేశారు. ఆయన ఇంతకుముందు ఒకసారి ఫెయిల్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. వాళ్ళ బాబాయ్ గారు ఎక్కడ ఉన్నారండి? కాంగ్రెస్లోనే కదా, ఆయన ఒపీనియన్ ఆయనకు ఉండేది కదా. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం సీఎం చేశారు, ఆ టైంలో కూడా పురంధ్రేశ్వర గారు అయితే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అయితే వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. ఒకళ్ళు బీజేపీలో ఉన్నారు, ఒకళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఈయన ఇందులోనే కంటిన్యూ అయ్యారు కదా. అలా ఎవరు స్టాండ్ అనుకుంటారు, అందరూ ఒక కుటుంబమే, అయితే ఎవరు స్టాండ్ అనుకుంటుంది, అందులో తప్పే ఉంది. నాకు కూడా ఒక ఇండివిజువల్ స్టాండ్ ఉండొచ్చు, స్టిల్ నేను పార్టీ స్టాండ్ తీసుకుంటాను. రీజన్ ఏంటంటే నా మీద సమగ్రంగా పార్టీ ఆలోచిస్తే, చర్చిస్తే, ఒక కంప్లీట్ సిచ్యువేషన్ అనలైజ్ చేసి దాని మీద ఇది కరెక్ట్ అని పార్టీ ఒక స్టాండ్ ఇస్తుంది. నేను ఒక డిసిప్లిన్ కనుక ఆ స్టాండ్ తీసుకుంటాను, ఎందుకంటే నేను నమ్ముతున్నాను కాబట్టి పార్టీని. సో మనం అది సింపుల్గా తీసుకోండి. ఇప్పుడు చిరంజీవి గారు నిజంగా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే దానివల్ల అయిపోయింది, ఆయన ఇండివిజువల్ స్టేట్మెంట్, అది ఆయన ఒక యూనియన్ మినిస్టర్ చేశారు, ఆయనకు ఒక ఒపీనియన్ ఉందా చెప్పుకున్నారు, ఆయన అది ఆయన ఇష్టం. దీని గురించి ఓ ఫీల్ అయిపోయి ఆలోచించేసి ఇదంతా మనం ఆలోచించేసి అంత ఫీల్ అయిపోతాను ఏం లేదు అందులో. నేను చెప్పేది జస్ట్ టేక్ ఈజీ అంతే, అయిపోయింది, ఇట్స్ పాసింగ్ లో. దీని గురించి మీరు ఓ డిస్కషన్స్ పెట్టేసింది ఎలా అంటే, ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారంటే 10 మంది 10 రకాల ఒపీనియన్స్ ఉంటాయండి. మీ ఇంట్లో అందరూ ఒకే మాట కరెక్ట్గా ఉంటారా? అప్పుడు మీరు గట్టిగా కూరలు కూడా 4 చర్చలు, నాకు ఇంకోటి నచ్చలేదు అంటారు, ఇంకోటి అంటారు. అలాంటిది స్టేట్ ఇష్యూ, ఒకరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, తప్పే ఉంది అందులో, లెట్ నాట్ స్పీక్ అవుట్. అలా మనం ప్రతిదాన్ని భూతత్వంలో చూడటం మొదలు పెడితే మనుషులు మాట్లాడడానికి ఆలోచించే పరిస్థితి వచ్చేస్తారు. అంత అవసరం లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రెస్పెక్ట్ చేయండి, అక్కడ దొరికి మర్చిపోండి. చిరంజీవి గారు ఎలా అన్నారా, ఓకే అంటే అనుకుని ఉండొచ్చు, తప్పే ఉంది అనలేదు, డిస్కషన్ లేదు, అయిపోయింది, అక్కడతోటి వదిలేండి. తప్ప దాని గురించి అగ్రెసివ్గా ఫీల్ అయిపోయి అది ఇదే కానీ తప్పేం లేదు అందులో. ఎవరేం మాట్లాడింది ఏం లేదు, బుద్ధి తిట్టేసింది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రెస్ నోట్లు చూస్తే మాత్రం అందులో సిగ్నేచర్ అయింది కాదు, ఆ ఎంబ్లెమ్ అయింది కాదు అన్నట్టు మాట్లాడుతున్నాం. మరి ఒకవేళ ఆయన వేరే స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చిందంటే ఇట్ ఇస్ నాట్ గిఫ్టీ, దాని గురించి పెద్ద పట్టించుకోదు, అదేం తప్పేం లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పు, డిస్కషన్ చేయదు. అదే అన్నాను, ఒక కుటుంబంలో 100 మందికి 100 రకాల ఒపీనియన్స్ ఉంటాయి, దాన్ని బట్టుకుని అందరూ ఒకే మాట మీద ఎలా వెళ్ళాలి అనేది ప్రాక్టికల్గా ఎక్కడ పాసిబుల్ కాదు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేది ఆమెకు నచ్చకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం ఒక పాయింట్ మీద ఉంటాం. చూసారా ఎవరో నవ్వుతానికి వచ్చారు మహానుభావుడు, వాట్ ఈస్ ద రీజన్ హీస్ లాఫింగ్, ఎందుకు నవ్వుతున్నారో కూడా చెప్తే ఆనందిస్తాం. ఎనీవేస్ దిస్ ఇస్ ద స్టేట్మెంట్. సో దీని గురించి లైక్ తీసుకోండి, ఒక మెరుగైన సమాజం కోసం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.